ఓం శ్రీ గురుభ్యో నమ జై శ్రీరామ్ ఈరోజు కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం తెలుసుకుందాం ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామ మహిమలను గురించి వివరించేదను విను అని వశిష్ఠ మహాముని ఈ విధముగా తెలియజేసిరి కార్తీక సోమవారం నాడు ఉదయంనే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనము చేయవలయను తరువాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ ఉపవాసం ఉండి సాయంకాలము శివాలయమునకు గాని విష్ణు ఆలయమునకు గాని వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని పిమ్మట భుజింపవలయను ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటియే కాక మోక్షము కూడా పొందుదురు కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతం ఆచరించినచో నూరు రెట్లు ఫలితము కలుగును శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసము ఉండి ఆ రాత్రి విష్ణాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారులకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజనదానము చేసిన పుణ్యము కలుగును దానికంటే అధికంగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీ శేషపానుపు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశీ వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా కమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండిడెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణుకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములు స్వర్గసుఖములందుదురు కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కొంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి ఉంచిన వారు పూర్వజన్మ ముందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణ్కు దానమిచ్చిన వారు ఇహపర సుఖములను పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సాలగ్రామమును కానీ ఒక దానం దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ గలదు శ్రద్ధగా ఆలకింపు దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నది తీరమందలి ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల దురాసపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవింపక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా వెర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యం నెట్ల ఆయన తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండిను అతడు ఒకనాడు తన గ్రామంనకు సమీపంలో ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాను మరి కాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగుగా ఆ విప్రుడు అయ్యా తమకు ఇయ్యవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణముంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మమున మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణమును తీర్చుకోగలను అని సవినియంగా వేడుకొనిను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలు లేదు నా సొమ్ము ఇప్పుడే ఇయ్యవలెను లేని ఎడల నీ కంఠమును నరికి వేయదును అని ఆవేశం కొలది వెనక ముందు ఆలోచించక తన మలనున్న కత్తితో ఆ బ్రాహ్మణ్ణి కొత్తు కుత్తుకను కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయెను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచ్చో రాజభట్లు వచ్చి పొట్టుకొందురని జడిసి తన గ్రామమునకు పారిపోయేను బ్రాహ్మణాత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మత్య పాపం ఆవహించి కుష్టి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్ళకు మరణించెను వెంటనే యముదూతలు వచ్చి అతనిని తీసుకునిపోయి రౌరవాది నరకకోపములబడద్రోసిరి ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయచూ పుణ్యకార్యములు నేడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచూ మంచి కీర్తిని సంపాదించెను ఇటుండగా కొంతకాలంనకు త్రిలోక సంచారి గునారదుల వారు యమలోకమును దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసిరి ధర్మవీరుడు నారదుల వారికి దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవినిగా భావించి ఆర్గ్యపాధ్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలదిన నే చేయు సత్ కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయుడై వేడుకొనెను అంత నారదుడు చెరునవ్వి నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితవు చెప్పదలిసి వచ్చితిని శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నానదాన జపాదులు ఏమి చేసినను అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో ఏజాతివారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైన పతివ్రతి అయినా వ్యభిచారిణి అయినా శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాసి ఎందు ఉండగా నిష్టగా ఉపవాసం ఉండి శాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మలందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొను అని చెప్పెను అంతట ధర్మవీరుడు నారదముని వర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసియుంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగనప్పుడీ ఈ అనే రాతిని దానము చేసినంత మాత్రం నా ఆయన ఎట్లు ఉద్ధరింపబడునా అని సంశయము కలుగుచున్నది దీనివలన ఆకలిగొన్నవాణి ఆకలి తీరునా దాహం కొన్నవానికి దాహం తీరునా కాక ఎందులకి దానము చేయవలయ్యును నేను సాలగ్రామ దానము మాత్రము చేయచాలనని నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడా సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే దానము చేసిన చౌగలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తిని గావింపనించితివేని ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని న చెప్పి నారదుడు వెడలిపోయెను ధర్మవీరుడు ధనబలము ఇండియు దాన సామర్థ్యం కలిగి ఇండియు కూడా దానము చేయలేదు కొంతకాలమునకు అతడు చనిపోయెను నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టు చేత మరణానంతరం ఏడు జన్మలయందు పులి అయి పుట్టి మరి మూడు జన్మలయందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణ్యంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వనకాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికిచ్చి పెండ్లు చేశాను పెండ్లైన కొంతకాలంలో ఆమె భర్త చనిపోయాను చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించరి తండ్రి ఆమెకు ఈ విపత్తి ఎందువలన కలిగేనా అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత శాలగ్రామ దానము చేయించి నాకు బాల వై కారణమైన పూర్వజన్మ పాపం నశించుగాక అని చెప్పించి దాన ఫలమును దారపోయించెను ఆ రోజు కార్తీక సోమవారం ఒకట వలన ఆ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమునకెగిరి మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణపుత్రికి మరొక ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము శాలగ్రామ దానము చేచు ముక్తి నొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున దానం చేసిన దానఫలము ఎంతంత కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయుము అని చెప్పిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమంది ద్వాదశాధ్యాయము పన్నెండవ రోజు పారాయణము సమాప్తము సర్వేచనా సుఖినో భవంతు